అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మాఘమాసం మొదలైంది. ఈ మాఘమాసము అంటే చాలా ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో ప్రతిరోజు కూడా ఒక పర్వదినమే. మాఘమాసంలో నదీ స్నానాలు, దాన ధర్మాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. అలాగే ఈ మాఘమాసంలో ఎన్నో పండగలు, పర్వదినాలు వచ్చాయి. చదువుల తల్లి అయిన సరస్వతీదేవి పుట్టినరోజు, అలాగే ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడి పుట్టినరోజు, అలా ఎన్నో శివరాత్రి, ఇలా ఎన్నో పర్వదినాలు ఈ మాఘమాసంలో వచ్చాయి. ఫిబ్రవరి 16వ తారీఖున ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడి పుట్టినరోజు. దీనిని రథసప్తమిగా జరుపుకోవడం జరుగుతుంది. మనం జరుపుకునే పండగలలో చాలా ప్రాముఖ్యత ఉన్న పండగలలో రథసప్తమి కూడా ఒకటి. మాఘమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే సప్తమిని రథసప్తమి అంటారు. ఈ రథసప్తమి అంటే సూర్యునికి చాలా ఇష్టమైన రోజు. సూర్యుడు 7 గుర్రాల రథము ఎక్కి లోక సంచారము చేయటానికి బయలుదేరే రోజే ఈ రథసప్తమి. రథసప్తమి రోజు చేసే స్నానాలు, దాన ధర్మాల వలన ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు. మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథి ఫిబ్రవరి 15 గురువారం ఉదయము 10 గంటల నుంచి ఫిబ్రవరి 16 ఉదయము 8:54 ముగిస్తుంది. అందువలన శుక్రవారం ఉదయము సప్తమి ఉండటం వలన 16వ తారీఖే రథసప్తమిగా చేసుకోవటం జరుగుతుంది. రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు మగవారైతే జిల్లేడాకులను, ఆడవారైతే 7 చిక్కుడాకులను తీసుకొని తలపైన, భుజంపైన పెట్టుకొని స్నానాలు చేయాలి. జిల్లేడాకులు దొరక్కపోయినా, చిక్కుడాకులు దొరికినా ఏదో ఒక ఆకులతో ఇద్దరూ కూడా స్నానాలు చేయొచ్చు. జిల్లేడాకులతో స్నానం చేసేటప్పుడు ఆ ఆకులు శరీరానికి తగిలేటట్లుగా పెట్టుకొని స్నానం చేయాలి. జిల్లేడాకులలో ఉండే ఔషధ గుణాల వలన చర్మరోగాలు ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. రథసప్తమి రోజు స్నానం చేసిన తర్వాత ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా బెల్లము వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. సూర్యభగవానుడికి ఇలా అర్ఘ్యాన్ని సమర్పించి ఆదిత్య హృదయాన్ని పఠించాలి. ఇలా గనక చేసినట్లయితే సూర్యభగవాను అనుగ్రహం వలన ఏర్పడిన గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. రథసప్తమి రోజు స్టవ్ను ముందే శుభ్రం చేసి పెట్టుకొని పసుపు కుంకుమలతో పూజించి స్టవ్ మీద ఆవు పాలు పెట్టి పాలు పొంగించాలి. ఆ పాలతో పాయసాన్ని చేసి సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా నియమ నిబంధనలతో రథసప్తమి రోజు సూర్యుని పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. రథసప్తమి రోజు ఎవరి మీద కోప్పడకూడదు. అలాగే ఎవరిని నిందించటము, చెడుమాటలు మాట్లాడటము చేయకూడదు. ఈ నియమాలన్నీ పాటించినట్లయితే తప్పకుండా సూర్యభగవానుని యొక్క అనుగ్రహంతో గ్రహదోషాలన్నీ తొలగిపోయి జన్మజన్మల పుణ్యము లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.